Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వర్సెస్ పెద్దిరెడ్డి వ్యవహారం చాలా దూరం వెళ్ళిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి తనయుడు లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ విమర్శించారు. ఆయనపై నేపాల్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. దీనిని మిథున్ రెడ్డి తోసిపుచ్చారు. 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండబోతున్నారని, తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. పోలీసులు, ఇతర వ్యవస్థలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణలు చేశారు. తిరుపతి నుంచి పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేపాల్కు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారంటూ విమర్శించారు. ఫారెస్ట్ చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి వాహనాలకు ఎలాంటి అడ్డు ఉండట్లేదని, ఆయన పేరు చెబితే సిబ్బంది వదిలేస్తారని చెప్పారు. దేశంలో గల ఇన్ని చెక్పోస్టులను దాటుకుని ఎర్రచందనం వాహనాలు నేపాల్ సరిహద్దుల వరకు ఎలా వెళ్లగలుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఎవరో తెలియకపోవడంతో నేపాల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని అన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. ఈ ఆరోపణలను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తోసిపుచ్చారు. దీక్షలో ఉంటూ ఎంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారని, పోలీసులు వ్యవస్థలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, 25 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే తాను ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. సత్య శోధనకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పవన్కు 5 ఏళ్ల పాటు సమయం ఉందని, ఈలోగా ఆరోపణలను నిరూపించలేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాళ్ళు జగన్ కు దగ్గరయ్యేది ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ లో కులాల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నిక జరగదు. అందుకు కారణం అక్కడ సామాజిక వర్గాలదే అధిక ప్రాధాన్యత. ఒక్కొక్క పార్టీకి ఒక కులం అండగా నిలుస్తుంది. టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, జనసేనకు కాపు కులం, బీజేపీకి వైశ్య బ్రాహ్మణ కులాలు, వైసీపీకి రెడ్డి సామాజిక వర్గాలు అనుకూలమన్నది అందరికీ తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం కూటమి పార్టీలకు కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు అండగా నిలిచాయి. బీసీలు కూడా ఎక్కువ శాతం మంది మద్దతు పలికినట్లు ఫలితాల తర్వాత తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువ భాగం కూటమి వైపునకు మొగ్గు చూపారన్నదే ప్రధానమైనది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల ముందు వరకు జగన్ వెంటే రెడ్డి సామాజిక వర్గం నడిచింది. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి అన్ని రకాలుగా జగన్ వెన్నంటే నడిచింది రెడ్డి సామాజిక వర్గమే. తమ డబ్బులను ఖర్చు చేసి మరీ 2014-2019 ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం నేతలు ఖర్చు పెట్టారు. మనోడు అధికారంలోకి వస్తే బాగుంటుందని భావించారు. అందుకే వారు ఆ 2 ఎన్నికలలో కసి కొద్దీ పనిచేశారు. కానీ 2014 ఎన్నికలలో అది అధికారంలోకి రాలేకపోయింది. అయినా సరే రెడ్డి సామాజిక వర్గం నేతలలో 90% మంది పార్టీకి వెన్నుదన్నుగానే నిలిచారు. జగన్ పాదయాత్ర నుంచి పార్టీ విజయం సాధించేంత వరకు అంటిపెట్టుకునే ఉన్నారు. అధికారంలోకి రావాలని చెమటోడ్చారు. ఉన్న ఆస్తులను అమ్మి మరీ తమ నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్ల పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలను దూరం పెట్టారు. పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంటూ కొత్త పల్లవి అందుకుని వాటిని దక్కకుండా చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ వారికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంలోనే నిమగ్నమై పార్టీకి బేస్ లాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్ళంతా కసిమీద ఉన్నారు. తాము 10 ఏళ్ల పాటు కష్టపడి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పట్టించుకోలేదని మొన్నటి ఎన్నికలలో రెడ్లు అడ్డం తిరిగారు. దీంతో ఇప్పుడు జగన్కు తిరిగి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది. జనసేన ప్రభావం తక్కువగా ఉండే రాయలసీమలో కూడా తెలుగుదేశం ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం రెడ్లు. జనసేన ప్రభావం తక్కువగా ఉండే రాయలసీమలో కూడా తెలుగుదేశం ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం రెడ్లు
రెడ్లలో కసి తగ్గింది, వైసీపీకి దూరమయ్యారని జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చింది. అయితే వారిని తిరిగి దరి చేర్చుకోవడం అంత సులువు కాదు, కాలమే దగ్గరకు చేరుస్తుందన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లు కనపడుతోంది. ఎందుకంటే జగన్ పార్టీ ఆఫీసులను కూల్చివేత పనులను ప్రారంభించడంతో పాటు జగన్ను ఇబ్బంది పెడుతున్నారన్న సింపతి మొదలైతే తప్ప వారు చేరారన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈసారి అందరితోనూ కలిసేలా తనకు నేతలకు మధ్య గ్యాప్ ఉండకుండా ఉండేలా చూసుకునేందుకు జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలిసింది. బెంగళూరులో ఉన్న జగన్ ముఖ్యమైన రెడ్డి సామాజిక వర్గం నేతలను పిలిపించుకుని ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. తనకు సహకరించాలని వారిని కోరినట్లు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ సామాజిక వర్గం మద్దతు లభించాలంటే ఎంతకాలం పడుతుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.